ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఏపీ ఎన్నికల ఘోర పరాజయం తర్వాత వైసీపీకి ఆ పార్టీలోని కీలక నేతలు ఒక్కొక్కరు గుడ్ బై చెప్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు రాజీనామా చేశారు. తాజాగా మరో సీనియర్ మహిళా నేత, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత వాసిరెడ్డి పద్మ ఎక్కడా పెద్దగా కనిపించట్లేదు. వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలకు కూడా ఆమె దూరంగానే ఉంటున్నారు. వాసిరెడ్డి పద్మ వైఎస్ఆర్సీపీని విట్టడానికి కారణాలపై చర్చ జరుగుతోంది. వాసిరెడ్డి పద్మ ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట సీట్ ఆశించారు, కానీ అవకాశం అయితే ఆమెకు దక్కలేదు. ఇటీవల జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామిరేని ఉదయభాను వైఎస్ఆర్సీపీని వీడి జనసేన పార్టీలో చేరడంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఖాళీ అయ్యింది. వాసిరెడ్డి పద్మ జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ పదవిస్తారని భావించారట. అయితే ఇటీవల పార్టీ అధినేత వైఎస్ జగన్ తన్నీరు నాగేశ్వరరావును జగ్గయ్యపేట ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. ఈ క్రమంలోనే వాసిరెడ్డి పద్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది. అయితే ఇప్పటికే మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. ఆమె ఎన్నికల్లో జగ్గయ్యపేట టికెట్ ఆశించి దక్కకపోవడంతోనే రాజీనామా చేసినట్లుగా అప్పట్లో ప్రచారం అయితే జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు లేదా తన భర్తకు టికెట్ కేటాయించాలని పద్మ అడిగారట. అధిష్టానం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతోనే రాజీనామా చేసినట్లు చర్చ అయితే నడుస్తోంది. అయితే ఆమె తన పదవికి రాజీనామా చేసినా సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని చెప్పారు. అయితే 2009 ఎన్నికల తర్వాత ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కొంతకాలం సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరి అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెకు జగన్ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి ఇచ్చారు. ఇప్పుడు ఈ పార్టీని వీడి మరో పార్టీలో చేరుతారా, రాజకీయాలకు దూరంగా ఉంటారా చూడాలి మరి.